కోవిడ్ కేర్ సెంటర్ల వలన బెడ్స్ కొరతతో పాటు ఆక్సిజన్ కొరత కూడా తీరుతుందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని. ప్రభుత్వ ఆసుపత్రులకు దీటుగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ను సదుపాయాలు ఉన్నాయన్నారు. విజయనగరంలో ఏర్పాటైన ఈ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్కు ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఆక్సిజన్ లెవెల్ 92 పైన ఉన్న పేషెంట్స్ కి ఇక్కడ బెడ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఒక ఐసీయూ తప్ప మిగతా అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయన్నారు మంత్రి ఆలనాని. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇటువంటి పేషెంట్లకు అందరికీ కూడా ఆక్సిజన్ అందించేటువంటి అంశంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో వాళ్ళ విషయం అంతా కూడా వింటూ ఉంటే అసలు ఇతర ఆసుపత్రులకు సంబంధించి కానీ కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఈ చెదిరిపోయిన సంఘటనలు కూడా ఆక్సిజన్ సరఫరా విషయంలో జరగకుండా ఉంటుంది అన్న ఆలోచన కూడా వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. అన్ని ప్రాంతాలలో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సరఫరా విషయంలో కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్ కి సంబంధించి ఏదైనా పైప్ లైన్ కి సంబంధించి ఏదైనా రిపేర్లు ఉంటాయి. గతంలో కొన్ని అనుభవాల వల్ల ఈ యొక్క ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా కంటిన్యూస్ సరఫరా అనేటువంటిది చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ముందుగా ఈ యొక్క కోవిడ్ సెంటర్ ప్రారంభించేటటువంటి దానికి ముందు ప్రత్యక్షంగా నేను కేజీహెచ్ హాస్పిటల్ ని, విమ్స్ హాస్పిటల్ ని, అక్కడ ఉన్నటువంటి వైరాలజీ ల్యాబ్ ని, 104 సెంటర్ ని అన్నింటినీ కూడా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రజల కోసం చంద్రబాబు స్వయంగా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను తెలుసుకుంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్నదానం చేయిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సిన పరికరాలను అందిస్తున్నారు. ఆసుపత్రి అవసరాలను తెలుసుకుని తీరుస్తామని కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, ఆర్ఆర్ రవి, మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేష్, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీడియోనే లాక్డౌన్ నిర్ణయంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ ముందు వరుసలో ఉన్నారు. వరంగల్లో లాక్డౌన్ ఎలా కొనసాగుతుందో వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. అసలు కరోనా అనేది ఎలా మొదలైంది, ఏ విధంగా కరోనా అనేది మన తెర ముందుకు వచ్చింది, ఇదే అంశాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గత సంవత్సరం మనం గనక చూసుకున్నట్టయితే మేడారం జాతర ముగింపు జరిగిన తర్వాత మార్చి నెలలో ఫస్ట్ మొదటగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ఫ్యూ అనేది నిర్వహించారు. అంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ నిర్వహించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. ఆ విధించిన తదుపరి కొద్ది కొద్దిగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత సంవత్సరం 2020 సంవత్సరంలో చూసినట్టయితే కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్డౌన్ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ అమల్లో చేయడానికి ప్రధానంగా కారణం ముఖ్యంగా పోలీసులని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా పోలీసులు వాళ్ళ పాత్ర పూర్తి స్థాయిలో కట్టుదిద్దమైన భద్రత నిర్వహిస్తూ వారి ఇంటి పట్టున లేకుండా వారు 24 గంటలు రోడ్డుపై ఉండి ఆయా గస్తీలు కాస్తూ ఎవరిని బయటికి రాకుండా చేసిన పరిస్థితులు ఏర్పడాయి. ఇలా కరోనా నేపథ్యంలో
కేసులు తగ్గుముఖం పట్టేందుకు కారణంగా ఒక నలుగురి గురించి చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే పరిశుద్ధ కార్మికులు నిత్యం రోడ్లపై గల్లీపై వస్తు వాడవాడలో సంచరిస్తూ పరిశుభ్రతను ఎప్పటికప్పుడు చూస్తున్నారు చూస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా కరోనా కేసులు తగ్గే విధంగా అంటే వారి కరోనా కేసులు ఉన్న నిమిత్తం కూడా వారి ఇంటి పట్టుకు వెళ్లి పరిశుద్ధం ఎప్పటికప్పుడు శుభ్రత చేశారు ఇంకోటి చూసుకుంటే డాక్టర్లు నిత్యం అనవిత్యం ఆరోగ్య సేవలు అందిస్తూ డాక్టర్లు కూడా నిత్యం నిమగ్నమై ఎప్పటికప్పుడు పరిస్థితులు కంట చూస్తూ ప్రభుత్వానికి ఎప్పటికి కరోనా కేసుల విషయంలో ఏ విధంగా తీసుకోవాలి జాగృతలు తీసుకుంటూ ఇటు డాక్టర్లు కూడా వాళ్ళు విధి నిర్వహణలో చేశారు ఇంకా చూసినట్లయితే పోలీసులు అది ఇందాకే మనం చెప్పుకున్నాం పోలీసుల పాత్ర చాలా కీలకమని తర్వాత మీడియా జర్నలిస్టులు ఎప్పటికప్పుడు అనునిత్యం రోడ్లపై జరుగుతున్న సంచార సమాచారాన్ని ప్రజలకు చేరవేదే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ అనునిత్యం రోడ్లపై వస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా ఆంక్షలు ఉన్నాయి జనాలు బయటికి రావద్దు కరోనా నిబంధనలు పాటించండి అంటూ అనునిత్యం మీడియా జర్నలిస్టులు పేపర్ మిత్రులు అందరూ అనునిత్యం వార్తలు కవర్ చేస్తూ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రేక్షకులకు జనాలకు అందించారు అంటే ఇలా కరోనా అనేది ఏ విధంగా జరుగుతుంది మహమ్మారి ఎలా ముందుకొస్తుంది కరోనా కేసులు ఎలా పెరుగుతున్నాయి దయచేసి జనాలు ఎవరు బయటికి రావద్దు అన్నంటూ అలా చేశారు అయితే ఈ సంవత్సరం 2021 చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది ఈ సంవత్సరం ఏ విధంగా వచ్చింది అంటే కేసులు ఫస్ట్ దఫ చాలా ఉన్నప్పటికీ అప్పుడు లాక్డౌన్ నిర్వహించినప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టాయి కానీ ఈ సెకండ్ ఫేజ్ లో కరోనా చాలా విజృంభిస్తుంది ఇది చాలా అత్యంత బాధాకరంగా ఉంది రోజు రోజుకు జనాలు చాలా మంది జరిగిపోవడం జరుగుతుంది ఈ నిమిత్తం చూసి రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులు లాక్డౌన్ పెట్టింది ఇయాటికి 4వ రోజు 5వ రోజుకు చేరుకోబోతుంది ఈ లాక్డౌన్ నిమిత్తం పోలీసులు భారీ బందోబస్తు వరంగల్ లో ప్రముఖంగా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గారు పర్యవేక్షణలో డీసీపీ పుష్ప గారి పర్యవేక్షణలో వరంగల్ మహానగరంలో ఇక్కడ గిరి కుమార్ కలకొట గారు ఉదయం నుంచి ప్రతి ఒక్క పిఎస్ నుంచి ప్రతి గల్లీలో వాడవాడలో కూడా అంటే మెయిన్ రోడ్లో కాకుండా ఏరియాలలో కూడా సంచరిస్తున్నారు ఎవరు దయచేసి ప్రజల్లారా బయటికి రావద్దని చెప్పడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క పాత్ర అంటే ప్రధానంగా నలుగురు కలిస్తేనే ఈ పూర్తి స్థాయిలో జరుగుతుంది అనేది చూస్తున్నాం పోలీసులు పారిశుద్ధ కార్మికులు డాక్టర్లు మీడియా వారు ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు వారి విధి విధానంలో ముందుగా ప్రత్యక్షంగా మీడియా వారు ఎప్పటికప్పుడు వార్తలు చేరచేస్తున్నారు ప్రధానంగా చూడండి జనాలారా ఎవరు బయటికి రాకూడదు అని పోలీస్ వారు వారికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఎవరిని బయటికి రాకుండా చూడడానికి చేస్తున్నారు వరంగల్లో నెలకొన్న తాజా పరిస్థితులు ఇప్పటివరకు ఈ విధంగా ఉన్నాయి దయచేసి మనం కూడా ఏవన్ టీవీ ఛానల్ తరపున కూడా చెప్తున్నాం జనాలారా ఎవరు దయచేసి బయటికి రాకుండా చూడండి ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి కరోనా కొంచెం కొంచెం తగ్గుతుందని ప్రభుత్వం ఇస్తున్న సమాచారం కెమెరా పర్సన్ అంజిరెడ్డితో వేణుగోపాల్ వరంగల్ రైతు భరోసా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తున్నారు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కజకచర్లం తహసీల్దార్ వి రాజకుమార్ మిల్లర్ల మధ్య దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మి రైతులు మోసపోవద్దన్నారు ప్రతి రైతు రైతు భరోసా కేంద్రాలలో తమ పంట పేరు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు ప్రకారం కొనుగోలు చేయడం జరిగింది ఎక్కడ గాని మిల్లర్లు గాని లేదంటే మీడియేటర్స్ ద్వారా గాని ధాన్యం కొనుగోలు చేయొద్దు తక్కువ రేటుకు అమ్మొద్దు అని చెప్పి అందరికీ అవేర్నెస్ కలుగు చేయడం జరిగింది అదే విధంగా ఖరీఫ్ పంట మొత్తం మనం తీసుకోవడం జరిగింది అలాగే రబీ సీజన్లో కూడా పండించిన ధాన్యం మనకి వరి తక్కువగానే ఉంది కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వము నిర్ణయించిన రేటు ప్రకారం గవర్నమెంట్ తీసుకొని పీపీసీ సెంటర్ల ద్వారా ఆర్బీకేల్ ద్వారా తీసుకొని పీపీసీ సెంటర్ నుంచి మనం మిల్లర్స్ ద్వారా తీసుకొని ఆ ధాన్యాన్ని మనం సకాలంలో రైతులకు ఏమి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది దానికి రేట్లు కూడా నిర్ణయించారు ఆ రేట్ల ప్రకారం దానికంటే మిల్లర్స్ కానీ మీడియేటర్స్ కానీ రైతులను మోసగించి
తక్కువ ధరకి గనక తీసుకుని తీసుకున్న దాఖలాలు ఎక్కడన్నా ఉన్నట్లయితే అలాంటివి తెలిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రకారం కొనుగోలు చేయడం ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రం వైన్స్లలో మధ్యమును అధిక ధరలకు విక్రయిస్తున్నారు యాజమాన్యం కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండల కేంద్రం కార్తీక్ సురభి వైన్స్లలో ఎంఆర్పీ ధరలను పట్టించుకోకుండా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సైజ్ అధికారులు పోలీస్ అధికారులు ఉదాసీన వైఖరి వల్లే మధ్యమును ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని మధ్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షాప్ ఓనర్ చెప్తేనే మేము ఇట్లా అమ్ముతున్నాం అంతే ఆటలు మేమేం జీత వాళ్ళము మాకు జీతం ఇస్తే చాలు అంతే ఆయన ఎట్లా చెప్తే అట్లా అమ్ముతాం అంటే ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకున్నాడు ఇక డబ్బులు ఇంకా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కనుగుట్ట గ్రామానికి చెందిన ఎక్కల్ల మల్లేష్ పురుగుల మంది సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఆవేదన చెంది ప్రాణాలు తీసుకున్నాడు బోధ మండలంలోని పొచ్చర ఎక్స్ రోడ్ వద్ద రైతులు ధర్నా నిర్వహించి తాము పండించిన జొన్నలకు వారే అగ్గిపెట్టి నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వీరు నినాదాలు చేశారు పంటనా ఎందుకు కొన్నారు మరి అవేం చేసుకోవాలా మేము ఎట్లా బతకాలా మరి నిన్న ఒక మనిషి చేయకపోతారు రేపు ఆపత్తికి ఇంకొక మనిషి చేయకపోతాడు ఎట్లా చెప్పు మక్కలు వద్దా అంటే మక్కలు పని చేసినాం దొన్నలు నువ్వే మంచివి దొన్నలు వేసినాం మేము ఎట్లా ఇప్పుడు మేము ఆడ అమ్ముకోవాలా ఎట్లా ఇప్పుడు వాళ్ళు కొనాలా వర్షాలు పడుతున్నాయి మాకు పారీలు దిక్కు లేక మేము దుక్కిలకెట్టాలా ఆ పారీలు కొనుక్కరాలా ఏం చేయాలా ఇప్పుడు దుక్కిలక దొన్నలు అమ్ముతే మళ్ళీ ఇస్తున్నాళ్ళకు మాకు పైసలు లేవు ఇప్పుడు పైసలు అమ్ముతేనే మాకు పైసలు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని కత్తిపూడి గ్రామంలో గల కొండవారి ప్రజలు కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని మండల పాలకవర్గ సంఘ అధ్యక్షులు గౌతువాసు ఆరోపించారు కరెంటు కష్టాల గురించి అనేక సార్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కు తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు కత్తిపూడి లైన్మెన్ శ్రీనివాస్ ప్రవర్తనను ఆయన తప్పుపట్టారు మరోవైపు విద్యుత్ వినియోగదారులు కొవ్వొత్తులతో తమ నిరసనను వ్యక్తం చేశారు పెద్ద సూచి ఎవరన్నా పంపడమా మీరు రావడమా తూర్పుగోదావరి జిల్లా తునిలో 18 గంటల కర్ఫ్యూ అమలవుతోంది ఈ సమయంలో కారణం లేకుండా ఎవరైనా బయట తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుని పట్టణ సీఐ రమేష్ బాబు వెల్లడించారు కరోనా నియంత్రణకు అమలవుతున్న ఆంక్షలను అందరూ పాటించాలని ఆయన కోరారు దీనికి ప్రజలు అందరూ సహకరించాలని సీఐ రమేష్ బాబు కోరారు
కేపీఎస్పీ డివిజన్ పరిధిలోని శ్రీ సాయినగర్ కమ్మన్ వద్ద కమ్మనాడు గ్రూప్ అధ్యక్షుడు సోమపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకొని మాస్క్ ధరించాలని ఆయన కోరారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమం శ్రీ సాయినగర్ కమాన్ వద్ద ఉంటుందన్నారు. మాస్కులు అవసరం ఉన్నవారు తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఇక్కడ శ్రీ సాయినగర్ కామీలో జన్మ సెక్రటరీ గా ఉంటాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కమ్మనాడు అనేది అన్న ప్రతి ఒక్కరికి సమాజం అందరికీ బాగా ఉపయోగపడేలా మేము సాధించాం. ఇది కేవలం కుల సంఘం మాత్రమే కాదు, సమాజం అభివృద్ధికి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇప్పుడు కరోనా మహమ్మారితోటి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని పారదోడానికి వ్యాక్సిన్ వేయించుకోవాలి, శానిటైజర్లు ఉపయోగించాలి, మాస్కులు ఉపయోగించాలని చెప్తున్నారు. కానీ సామాన్య ప్రజలు ఎంతమంది ఈ మాస్కులను కొనుగోలు చేయగలరు, శానిటైజర్లు కొనుగోలు చేయగలరు? వారికి వచ్చేదే రోజు కూలి 200 రూపాయలు వస్తుంది. దాంట్లో ఇంట్లో ఏంటంటారు మాస్కులకి జిల్లా ఉర్వకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని శివరాంపేట గ్రామానికి చెందిన జానకిరామ్ కరోనా ఉందనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని వయస్సు 76 సంవత్సరాలు. కరోనా ఉందనే అనుమానంతో చనిపోయిన వ్యక్తిని కిందకు దించడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. కూడేరు ఎస్ఐ యువరాజు తన సిబ్బందితో పాటుగా డాక్టర్ లక్ష్మీనారాయణ ఎంఆర్ఓ ఘటన స్థలానికి వెళ్లి అతడికి కిందకు దింపారు. మృతుని బంధువులు అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు వారికి వేసుకోవడానికి పీపీఈ కిట్లు అందించారు. ఆయన భార్య ఫిర్యాదుతో కూడేరు ఎస్ఐ యువరాజు కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి సచివాలయ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ద్వారా 31 వార్డులలో సర్వే జరిపి ఆయా వార్డులలోనే వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు జిల్లా సంక్షేమ సంఘ అధ్యక్షులు ప్రసాదరావు. ప్రజలందరూ కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. నోటి ద్వారా రావడం జరుగుతుంది. దీనికి ప్రధాన మార్గాలు అవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబుల్ మాస్కులు ధరించాలి. నెంబర్ 1. నెంబర్ 2,
సామాజిక దూరం పాటించాలి ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించాలి నెంబర్ 3 ప్రతి అరగంటకి గంటకు శుభ్రంగా చేతుల్ని కడుక్కుంటూ ఉండాలి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వీలైతే రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టాలి ఇవాల ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాను ఒక పక్క ప్రజల ప్రాణాలు లక్షలాది మంది సవాలుగా గుట్టలుగా పడిపోయి ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ సమయానికి అందకపోవడం వల్ల ఎన్నో వేల మంది చనిపోవడం జరిగింది కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రభుత్వం చోద్యం చేస్తున్నారని అడుగుతున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండోసారి కరోనా వస్తుందని చెప్పి ఆ రోజు ముందుకుంటా శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ కూడా మోడీ గారు గాని ముఖ్యమంత్రి గారు గాని నిమ్మకు నీరెత్తినట్టున్నారు మీరు మీ ఓట్ల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రభుత్వ ప్రజలకొక ధరాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ముందు ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మీ మీద లేదని అడుగుతున్నాం మేము కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇమిడియట్ గా ఈ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి మరి అదే విధంగా 1000 రూపాయలు దాటిన ప్రతి రోగిని కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఏవైతే ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవాళ దోపిడీ వైద్యాలను దోచుకుంటున్నాయో ఆ దోపిడీని అరికట్టవలసిన బాధ్యత మీ మీద లేదని అడుగుతున్నాను విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన వైశ్యులు ముగ్గురు నూతిలో పడి మృతి చెందారు వీరిలో కుటుంబ యజమాని గుప్తతో పాటు భార్య అత్తగా స్థానికులు చెబుతున్నారు విశాఖ జిల్లా దేవరాపల్లికి వెళ్లి అక్కడ కిరాణా వ్యాపారం చేస్తుండేవారని స్థానికులు చెబుతున్నారు తమ సొంత ఊరు నల్లబెల్లి చేరుకుని వీరంతా గుడికి వెళ్లి పూజలు నిర్వహించారు అనంతరం తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి నూతిలో దూకి చనిపోయారని స్థానికులు వెల్లడించారు వీరికి కరోనా పాజిటివ్ వచ్చి దారుణానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు వేపాడ పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలో కరోనా కేసుల నియంత్రణ కోసం ఆర్టీటీ సంస్థ ఆధ్వర్యంలో వీధి నాటిక ద్వారా ప్రదర్శన చేశారు కరోనా నిబంధనలు ఏ విధంగా నియంత్రించాలనే దానిపై నాటిక ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు అమరాపురం పాత ఎస్సీ కాలనీ నుంచి జోగులామ దేవీ వీధి గుండా మెయిన్ బజార్ వైఎస్ఆర్ సర్కిల్ బస్టాండ్ తదితర వీధులలో కోవిడ్ నియమ నిబంధనలు పాటించడం ద్వారా కరోనాను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏటీఎల్ సావిత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని శానిటైజర్ ఉపయోగించడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో సీఓ గోవిందు జయరాం రాఘవేంద్ర సిడీసీ సభ్యులు సిద్ధేశ్వర జోగేంద్ర జేకే నరసింహమూర్తి ఈరన్న తదితరులు పాల్గొన్నారు మనిషికి మనిషికి దూరం ఆరు అడుగులు ఉన్నారు సుమా ఈ మూడు గడములు ఎవరైతే స్వీకరించారో వారిని మా యొక్క దూత కవలించుగా కవలించి మా యువరాజులకు వారిని చెప్పులను కావున ఎప్పటికైనా నేర్చుకుని ఈ మూడు గడములను పాటించి మీరు మీ దూత ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు కొందరు ఉంటే వచ్చిన వారు తమ కుటుంబ సభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో ఎక్కడా ఉండటానికి వీలు లేకపోవడంతో తనకు సోకిన కరోనా వైరస్ తన ఇంట్లో వాళ్ళకి కూడా సోకుతుందేమోనని భావించిన ఒక వ్యక్తి తన కోసం విచిత్రమైన షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు ఏకంగా చెట్టు కొమ్మల మధ్య మంచాన్ని తాళతో కట్టి ఇక్కడే ఉంటున్నాడు ఈ ఘటన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కోతనందికొండ గ్రామంలో జరిగింది శివ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లోనే ఉంటుండగా శివ మాత్రం ఇంటి ముందున్న చెట్టుపైన మంచంకి అక్కడే 9 రోజుల నుంచి నివాసం ఉంటున్నాడు ఇంట్లో వాళ్ళు శివ కోసం నీళ్లు భోజనం కింద నుంచే పంపిస్తే భోజనం చేసి అక్కడే పడుకుంటున్నాడు ఇంట్లో ఒకటే రూమ్ ఉండటంతో ఎక్కడా ఉండటానికి వీలు లేకపోవడంతో ఇలా ఏర్పాటు చేసుకున్నట్టు శివ చెబుతున్నాడు
పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్